జమ్మికొండ పట్టణంలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక స్టేషన్ అధికారి బి శ్రీనివాస్ అన్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు జమ్మికొండ అగ్నిమాపక స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు పలు ఆసుపత్రులు పాఠశాలలు ముఖ్యమైన వాణిజ్య సంస్థలలో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన అగ్నిమాపక సిబ్బంది అందులో భాగంగానే జమ్మికొండ గాంధీ చౌరస్తాలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలను పరిశీలించి అగ్ని ప్రమాదాల నియంత్రణకు అవసరమైన పరికరాలు నిబంధన మేరకు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుకోవాలని అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాటిని ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికొండ స్టేషన్ అగ్నిమాపక సిబ్బంది ఈ రవీందర్ ఎండి తబ్రిజ్ నరేందర్ శ్రీనివాస్ రాజు సందీప్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంట్లో ఉన్న వంట గ్యాస్ తోటి అవుతుంది కాబట్టి కరెంటు షార్ట్ చేసినటువంటి లూజ్ వైరింగ్ కానీ ఒకటే పాయింట్ కాడ ఎక్కువ లోడ్ పడితే అట్లా హీట్ అయిపోయి ప్రమాదాలు జరుగుతుంది. ఇవన్నీ మనం గమనించుకోవాలి సార్. ఇది ఎల్పిజీకి వస్తే అది లీక్ అయింది అనుకోండి మనం తరచూ ఆ పైప్ను చెక్ చేయాలి. తర్వాత వంట అయిపోయిన తర్వాత బర్నర్లు రెగ్యులేటర్లు బంద్ చేయాలి. ఇది అందరూ తెలిసిన విషయమే కాకపోతే చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మనం ప్రమాదాలు జరగకుండా ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉంటే మనకు సేఫ్గా ఉండగలుగుతాం మనకు కూడా బాగుంటుంది. సమ్మర్ కూడా మళ్ళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అలాగే విలేజ్లలో కూడా గడ్డి వాము ఇళ్ళ మధ్యలో పెడతారు సార్. తర్వాత వాళ్ళ ఒక కుళ్ళము క్లీన్ కావడానికి కొరకు అంటు పెడతారు. వాళ్ళ పరిధి దాటిపోయి మంటలు వేరే కాడ పడితే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా కావాలని పొలాలను అంటు పెట్టుకోవచ్చు. కోసిన పొలాలను వరి పైర్లు కోస్తారు మన నాటు వేయడానికి అంటు పెడతారు. అట్లా అంటు పెట్టకుండా వాళ్ళను అది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల కూడా పెద్ద ప్రమాదం జరగదు. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే అగ్ని ప్రమాదాల వల్ల జరగకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు క్షేమంగా ఉండాలి. మీరు అందరు బాగుండాలి. మా యొక్క విజ్ఞప్తి కాదు మా సలహాలు మాటలు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా మీ వంతు సహకారం మాకు అందించగలరని ఈ పత్రికా ముఖంగా వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాం సార్.